బ్రదర్, నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకంత కర్మేంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ముని పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. అది వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ, ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. కానీ దయచేసి మీడియా మిత్రులు, నేను కూడా కొడతా ఉన్నా. 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయలా. కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ వివేక్ గడ్డం వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి. వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు. సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారనుకుంటా అప్పుడు. మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు, అది వేరే విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు 2014 నుంచి ఎందుకు, అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా, 2004 నుంచి తీయండి. ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి, అన్నీ తీయండి. ఇంకొక మాట కూడా నేను మిత్రులారా మీకు గుర్తు చేస్తా ఉన్నా, అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే, ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి. మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా వారు ఎవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవ్వాలేదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు. మరి అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004కెళ్ళి మొదలుపెట్టు. ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి, మీ నేను నా ఆరోపణ కాదు కదా. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు. ఏమని, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. మరి అది వాస్తవమా కాదా, తీ బయటికి, తీ విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులందరినీ పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరినీ పిలిపి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. ఇంకోటి బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మర్చిపోలేదు. నాకే ఐఫోన్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు, నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే. నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే, ట్విట్టర్లో అప్పుడే పెట్టిన, నా ఒక్కడికే రాలేదు. అసదుద్దీన్ ఓవైసీకి వచ్చింది, ఇంకా కొంతమంది మిత్రులకు ఇక్కడ తెలంగాణలో కూడా. మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి, జాగ్రత్త, మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు 2022లోనో 2023లోనో వస్తే నేను బయట కూడా పెట్టినది. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసినారు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలలోకి లీకులు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీకులు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి, ఎన్ని రోజులు టైంపాస్ చేస్తారు, రైతుల సబ్జెక్టు మాట్లాడరు. నిన్న ఒక పాపం ఒక విలేకరు నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్, ఇంకా చేయలేదు కదా మరి మీరు, ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా, ఎవడు కమిటీ కమ్మన్నాడు ఆయనను, పేద సిపాయి లెక్క మాట్లాడితే మొగోన్వైతే అంటాడు కదా. నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోన్వైతే చేయి రుణమాఫీ, ఎవడాపిండు ఆయన, చేయి రుణమాఫీ చేయి, 2 లక్షలు రుణమాఫీ చేయి, నువ్వే అన్నావు కదా డిసెంబర్ 9 చేయి,
పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా, ప్రజలు చూసేది అల్టిమేట్గా. నాలుగు రోజులు నడిపిస్తారు బై టైంపాసు, అటెన్షన్ డైవర్షన్. ఒకరోజు గొర్ల స్కామ్ అంటాడు, ఒకరోజు బర్ల స్కామ్ అంటాడు, ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఒకరోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు. ఇవేనాయిగా, అసలు పని లేదా? మంచిళ్ళు ఇచ్చేది లేదు, సాగునీరు ఇచ్చేది లేదు, పంటలు ఎంత పట్టించుకునేది లేదు, రైతులకు రుణమాఫీ లేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు. ఇవేం చెప్పరు? ఇడికెళ్ళి కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు? ఇవేం ఉండవు. ఏముండాలి? మిమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోలని చేసి వీళ్ళు ఓతురట, వాళ్ళు ఓతురట, వీళ్ళు చెంపట, వాళ్ళు చెంపట, వాళ్ళు చెప్పుడు మీరు రాసుడు బాగుందా? నేను చెప్పలేదు బ్రదర్, మమతా బెనర్జీ గారు చెప్పారు. ఆమెను అడగండి, నేను అనలేదు. అది కేవలం ఇండియా అలయన్స్లో పార్ట్నర్గా ఉన్న మమతా బెనర్జీ గారు చెప్పిన మాట. కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు దాటదని నేను అనట్లేదు. మమతా బెనర్జీ గారు వారి పార్ట్నర్, ఆమె చెప్పింది, నేను చెప్పింది. ఎస్ ఎస్, ఇదిగో ఈ సుప్రీంకోర్టు తీర్పు అమ్మా, నాది నీది కాదు. దిస్ ఇస్ సుప్రీంకోర్టు తీర్పు. స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 మంత్స్, సుప్రీంకోర్టు. సో కడియం శ్రీహరి గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ, దానం నాగేందర్ గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ. తప్పకుండా ఇద్దరి కూడా జరుగుతుంది, ఇంకెవరోళ్ళు కండువా వేసుకుంటారో వాళ్ళందరిది కూడా జరుగుతుంది. ఆ రెండు చోట్ల ఉప ఎన్నికలు పక్కా వస్తాయి. గన్పూర్లో వస్తుంది తప్పకుండా మీకు 1000%. దాంతోపాటు మన ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక ఖాయం. ఇది నాది కాదు, మీకు పంపిస్తాను, చూసుకోండి, చదువుకోండి. నేను చెప్పడం కాదు ఇది. ఇంకొక మాట, ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు, మీకు మొత్తం కాపీ ఇస్తాను. ఇంకొక మాట, మార్చి 18 నాడు మా శాసనసభ్యులు అందరు కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిశాం మార్చి 18 నాడు. తర్వాత మళ్ళీ మొన్న ఒక 4-5 రోజుల కిందట పోయి అసెంబ్లీ సెక్రటరీ గారిని కూడా కలిసి, అసెంబ్లీ సెక్రటరీ లేక తప్పించుకుంటే ఆయన పాపం రూమ్లో దాక్కుంటే జాయింట్ సెక్రటరీకి ఆ కాగితం ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ వేసి మొత్తానికి స్పీకర్ గారికి మళ్ళీ గుర్తు చేశాం. ఏమని? ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్, ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థి అయ్యింది దానం నాగేందర్, కాబట్టి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. ప్రెసిడెంట్ ఉంది, ఇదివరకు భూపతి రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ఉండేది నిజామాబాద్లో, ఆయన ఇట్లే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగానే ఆటోమేటిక్గా బీ ఫామ్ తీసుకోగానే డిస్క్వాలిఫై చేసినారు. తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా అవును ఇది కరెక్ట్ అని చెప్పింది. అందుకే మేము స్పీకర్ గారికి మనం పంపించినాం, మీరు వెంటనే చేయండి అని. స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం, మీరు తెలుసండి ఈ ఆదివారం లోపల, ఈ వీక్లో తెలుసండి. తెలిసిపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం, ఎందుకంటే ఇది కోర్టు తీర్పు మాది కాదు. 1000% దానం నాగేందర్ గారు, అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇద్దరు పదవులు ఊస్తవుతాయి, ఉప ఎన్నిక వస్తుంది, న్యాయ పోరాటం చేస్తాము. ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం. నిన్న మందకృష్ణ గారు చాలా బాగా అడిగారండి, వారికి నా అభినందనలు. మందకృష్ణ గారికి నా అభినందనలు, చాలా బాగా అడిగండి. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా పార్టీ మారిన వాళ్ళను మరి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని. మరి నువ్వే చేర్చుకుంటున్నావు, వీళ్ళు ఎవరిని కొట్టాలా? రాళ్లతో నిన్ను కొట్టాలనా, కడియం శ్రీహరిని కొట్టాలనా అని మందకృష్ణ గారు అడిగింది. నేనల్ల, మందకృష్ణ గారు అడిగిండ్రు. మందకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. వారు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, ఇది వారు అడిగిన ప్రశ్న, మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూగా.